మతం మల్లన్న ముసుగు తొడుక్కొని తెలంగాణని నిప్పు కొలిమిలోకి విసిరేయబోతున్నారు. తెలంగాణలో మతం ఎజెండాతో ముందుకెళ్లడం సాధ్యం కాదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ తో ముందుకెళ్లాలి. పార్టీలో ఉండే లీడర్లతో అది జరగని పని. పార్టీలో చేరకుండా బయట నుండే ఆ పని చేసి పెట్టే ఒక బానిస కావాలి. వాడు అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోసిటోడు అయ్యుండి అప్పటికే జనాల్లా తెలిసిన పేరు అయ్యుండాలే. అదేవిధంగా తీన్మార్ మల్లన్న దొరికాడు. బీజేపీకి బండి సంజయ్ కూడా చేయలేని మేలు మల్లన్న మాత్రమే చేయగలడు. అందుకే దాదాపుగా అంటే 75 లక్షలతో కీనీస్ ఆఫీసు పెట్టించి అన్ని వనరులను సమకూర్చి టీవీతో పేపర్తో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ చాప కింద నీరు లెక్క తన పని తాను చేసుకోపోతుంది అని మల్లన్న మీద ఆరోపణలు వినిపిస్తూ ఉన్నవి. అదే విధంగా ఈ నేపథ్యంలో సరిగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు తీన్మార్ మల్లన్న అన్నటోడు బీజేపీలో చేరుతాడు. మల్లన్నని నమ్మిన గొర్రెల్ని తన యజమానికి బలిచ్చే పాదయాత్ర మొదలు పెడతాడు. మరియు బహుజన రాజ్యం బీజేపీతోనే సాధ్యం అవుతుంది అని అందుకే బీసీ అయిన బండి సంజయ్ ని అధ్యక్షుని చేసింది అని అవసరమైతే దళితుణ్ణి కూడా ముఖ్యమంత్రి చేయగలే పార్టీ బీజేపీ మాత్రమే అని జనాల్లోకి బలంగా తీసుకెళ్తారు అని ఆరోపణలు వస్తూ ఉన్నవి. ఇక్కడ గెలవడం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. వాళ్ళకి అధికారం కావాలి, అభివృద్ధి ఎలాగో వాళ్ళ ఎజెండా కాదు. కాబట్టి ఎలాగైనా అధికారం కోసం అయోధ్య అనే ఆక్సిజన్ కూడా అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఏదో కొత్త ఆక్సిజన్ కావాలి. హైదరాబాద్ అనే ఆక్సిజన్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ అంత అనుకున్నట్టు జరిగి తెలంగాణలో బీజేపీ వస్తే హైదరాబాదు రావణ కాష్టంలా మండుతూనే ఉంటుందని ఆ మంటల్ని మళ్లీ దేశవ్యాప్తంగా వాడుకోవడం బీజేపీకి పెద్ద విషయం కాదు. అలాగే మోడీ వచ్చి ప్రచారం చేసిన తెలంగాణలో గెలవడం అనేది జరగని పని. కాబట్టి మల్లన్న అనే ఒక ఆయుధాన్ని చాలా తెలివిగా అద్భుతంగా వాడుకుంటుంది బీజేపీ. విద్యార్థులను, ఉద్యోగస్తులను గొర్రెల్ని చేస్తూ మేధావులను సైతము మోసం చేస్తూ చాప కింద నీరుల ఈ భయంకర విధ్వంసం తెలంగాణ మొత్తం మెల్లగా విసరించిపోయింది. అవసరం అయితే తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి సైతం బీజేపీ వెనుకాడదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు.